Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కేసీఆర్ మరో రిటర్న్ గిఫ్ట్. పనిలో పనిగా పవన్కు కూడా. ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్లో ఏపీ నేతలు చేరుతున్నారు. ఏపీ బీఆర్ఎస్ శాఖ బాధ్యతలను మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్కు అప్పగించనున్నారు. ఆయన గతంలో ప్రజారాజ్యం, జనసేనలో కీలకంగా వ్యవహరించారు. సామాజిక వర్గాల ప్రభావం ఏపీ రాజకీయాలలో కీలకం కావడంతో సీఎం కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ, జనసేన ఆశలు పెట్టుకున్న వర్గాలు, ప్రాంతాలపైన కేసీఆర్ గురిపెట్టారు. తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రీతో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఏపీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేనలో కీలక పదవులు నిర్వహించిన నేతలు హైదరాబాదులోని ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. మెగా కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్ ఏపీ బీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తోట చంద్రశేఖర్తో పాటుగా టీడీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆయనతో పాటుగా మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి బీఆర్ఎస్లో చేరనున్నారు. వారితో పాటుగా గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కాపు, ఎస్సీ నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. వీరితో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు మంతనాలు సాగిస్తున్నారు. ఏపీ రాజకీయాలలో ఇప్పుడు ఈ చేరికలు కొత్త మలుపునకు కారణమవుతున్నాయి. హైదరాబాదులో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ జెండాతో భారీ ఫ్లెక్స్లు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మొదలైన చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ పొలిటికల్ ఫైట్ ఇప్పుడు కొనసాగుతోంది. తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం పేరుతో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇదే సమయంలో చంద్రబాబుతో పాటుగా పొత్తు ఖాయమని భావిస్తున్న జనసేన మూలాలపైన కేసీఆర్ గురిపెట్టారు. కాపు ఓటింగ్, గోదావరి జిల్లాలను ఎంపిక చేసుకోవడం వెనుక కేసీఆర్ లక్ష్యం స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికలలో కాపు వర్గం ప్రధానంగా జనసేనకు మద్దతు ఇస్తుందనే వాదన వినిపిస్తోంది. దీని ద్వారా ఆ ఓటింగ్లో చీలిక దిశగా ఏపీలోని కాపు నేతలకు బీఆర్ఎస్ గాలం వేస్తుందనే చర్చ మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తు ఖరారైతే ప్రధానంగా ప్రభావం చూపేది గోదావరి జిల్లాలు. దీంతో తొలి అడుగులోనే కేసీఆర్ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం, వారికి బాధ్యతలు అప్పగించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ ద్వారా వేస్తున్న రాజకీయ అడుగుల లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఈసారి కీలకంగా మారుతున్న కాపు ఓటింగ్ పైన ఫోకస్ పెట్టారు. కాపు సామాజిక వర్గంలో జనసేన మూలాలపైన తోట చంద్రశేఖర్కు పూర్తి పట్టుంది. ఆయనకిప్పుడు బీఆర్ఎస్ ఏపీ విభాగ అధ్యక్ష పదవి అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఏపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాల వారే అధికారం చలాయిస్తున్నారనే చర్చ కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు పవన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఏపీలో కేసీఆర్ తన పార్టీ అధ్యక్షుడిగా ఖరారు చేశారు. తొలి చేరికల్లోనే గోదావరి జిల్లాల నేతలు ఎక్కువ సంఖ్యలో ఉండడం కూడా ఏపీ రాజకీయాలలో కొత్త మలుపునకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. అటు తెలంగాణపైన టీడీపీలో తమను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్న బీఆర్ఎస్ ఏపీలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.